సిట్కేబుల్ వార్తలకు స్వాగతం. నా పేరు అర్చన. తెలంగాణ ఆర్టీసీ బంద్ తాండూరు పట్టణంలో ప్రశాంతంగా జరిగింది. శనివారం ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం వరకు బస్సు రోడెక్కకుండా ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ ముందు నిరసన చేశారు. ఉదయం తాత్కాలికంగా పనిచేస్తున్న కండక్టర్లను, డ్రైవర్లను బస్ డిపోలకు వెళ్లకుండా అడ్డుకొని ఆపివేశారు. ఆర్డర్
నువ్వే చెప్ప చెప్తే చెప్పి ఊకే ఎవరు కొట్టరు సార్, కొట్టలే కొట్టలే. మేము కూడా లైన్ వంద మంది వచ్చి ఒక్కడి మీద దెబ్బడితే అందరు పోలీసు బందోబస్ చేయండి. మాట్లాడేది కాదు సార్, కానీ పశువులే కన్నాడు సార్. ఇందాక పప్పు ఉన్నాడు సార్, మాకెంత దూరం మాకెంత ఒక్కరు ఇదిలా ఉండగా ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కాంగ్రెస్ బీజేపీ టీజేఎస్ సిపిఎం సిపిఐ పిఆర్టీయు ఎస్ఎఫ్ఐ ఏబివిపీలతో పాటు కుల సంఘాల నాయకులు ఆర్టీసీ సమ్మె బంద్ కు మద్దతు తెలిపి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీరిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా వీరిని పెద్దేముల్ బష్రాబాద్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టులతో ఉద్యమాన్ని మా యొక్క ప్రణాళిక మారుతుంటది. అసలు బస్సులు ఎట్లా పోతాయి అనేది రేపటి నుంచి ఒక కార్యాచరణ చేసి ఆయన కేసీఆర్ గారికి ఇక్కడ నుంచి చర్చిస్తున్నాను. నేను రేపటి నుంచి మేమంతా ఒక దగ్గర కూర్చొని బస్సులు ఎట్లా నడుస్తాయని చెప్పి ఆలోచన చేసి వాటి బంద్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఆలోచన చేస్తున్నాం. నుండి నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి బషీరాబాద్ పిఎస్లో పెట్టడం చాలా బాధాకరం. అయితే ఈ అక్రమ అరెస్టుల వల్ల మీరు ఏం సాధించలేరు. మీరు ఇప్పటికైనా కేసీఆర్ గవర్నమెంట్ మీరు ఇప్పటికైనా స్పందించి చర్చల ద్వారా ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను తొందరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మీరు ఎన్ని అరెస్టులు చేసినా అక్కడ సంపూర్ణ బంద్ నడుస్తుంది. మాకు అన్ని పక్షాల మద్దతు ఉంది. ఇప్పుడు మీరు తొందరగా ఈ 10:30 ఏదైతే కోర్టు మీకు ఇది ఉందో అది చెంపపెట్టు. మీరు 10:30 చర్చలకు పిలిచి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి వాళ్ళు ఏదైతే కోరినరో న్యాయబద్ధమైనటువంటి కోరికని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అనేటువంటిది సూచించడం జరిగింది. అయినప్పటికీ కూడా మొండి వైఖరితో మరి మూర్ఖత్వంతో నిజాం నిరంకుశ పాలన ఏ విధంగా సాగిందో ఆ విధంగా ఈరోజు ఆర్టీసీ కార్మికుల పైన ఈరోజు లక్ష్య సాధింపునేటువంటిది చేస్తూ ఉన్నాడు కేసీఆర్. కాబట్టి ఈరోజు కార్మికులకు మరి ఈరోజు కార్మికుల అంకితమైనటువంటి ఈ ఉద్యమం అనేటువంటిది ఈరోజు కర్షక లోకానికి ప్రజలకు విద్యార్థులకు మరి ఇతర ఉద్యోగులకు అందరికి కూడా దీన్ని సమ్మెబాట పట్టించే ప్రయత్నం చేస్తాం. మరి అందరినీ ఉద్యోగులు అన్ని సంఘాల ఉద్యోగులను కూడా ఈరోజు ఉద్యమంలో భాగస్వాములను చేసి ఈరోజు నిన్ను గద్దె దించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు నీకు మేము గడువిస్తూ ఉన్నాం, నువ్వు మాకు గడువించడం కాదు. నీకు 2 రోజుల లోపల సమ్మెను పూర్తిగా నిర్వీర్యం చేస్తావా లేకపోతే ఆర్టీసీ ఉద్యోగులని మరి క్రమబద్ధీకరించి ప్రభుత్వంలో విలీనం చేస్తావా అని చెప్పేసి ఈరోజు మేము ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నీవు గనక ఉద్యమము ఈరోజుతో ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపించి ఈరోజుతో ఉద్యమాన్ని ముగిస్తే సరిపోతుంది. లేని పక్షంలో సోమవారం నుంచి ప్రజలను విద్యార్థులను లెక్చరర్లను మరి ఇతర టీఎన్జీఓలను మరి ప్రభుత్వ అధికారులను అందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేసి నిన్ను తరిమి తరిమి
కొట్టి ఈరోజు తెలంగాణ బొంద పెడతామని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలుగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం ఆర్టీసీ జేఎస్సి అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు బంధుకు పిలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా దౌర్జన్యంగా వారికి మద్దతు తెలపకుండా బంధు చేయకుండా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఇలాంటి చర్యలకు పూనుకోవడం తీవ్రంగా సిపిఎం పార్టీ ఖండిస్తున్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ శాంతియుతంగా పోరాటం చేస్తుంటే గిట ఈ ప్రభుత్వమే వారిని రెచ్చగొట్టి ఈ రకంగా అరెస్టులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇది ప్రజాసమ్యమా భూసమ్య వ్యవస్థనా అనేది మేము కేసీఆర్ను ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులు కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకం తెలంగాణ రాకన్నా ముందు ఎన్నో ఆకాంక్షలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో విధాలుగా ఈరోజు నిరుద్యోగులు కానీ కార్మికులు కానీ ఈరోజు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బంగారు తెలంగాణ ప్రజాసంఘాలని అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ గిట ఈరోజు ఎక్కడ వెడుతుండే అనేది గిట తెలియనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కార్మికుల ఆర్టీసీ కార్మికులకు ఈ పోరాటాన్ని మరింతగా ఉద్ధృతం మార్చడం కోసం ప్రజల దగ్గరికి తీసుకోవడం కోసం ప్రజలందరి గిట సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఛార్జీలు ఏదైతే ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఈరోజు ప్రజల మీద భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 15 రోజులుగా కేసీఆర్ ప్రభుత్వం కానీ ప్రైవేటు ఆర్టీసీ కండక్టర్స్ కానీ ఈరోజు దోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలందరినీ. కాబట్టి మనం అందరం గమనించాలి. ప్రజలందరి గిట ఇవిచ్చల విడిగా రేట్లు వేస్తే ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పితే ఈరోజు ప్రజలందరి జేబులు ఖాళీ చేసే పరిస్థితి ప్రభుత్వమే చేస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు నిజాయితీగా నీతిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారిని దౌర్జన్యంగా చర్చలకు పిలుచకుండా వాళ్ళని మానసికంగా దెబ్బడి తీయడం కోసము మీ పోస్టులు పోయినాయి, మిమ్మల్ని తీసేసినమనేటటువంటి ప్రకటనలు కేసీఆర్ ప్రభుత్వం మానుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ప్రకటనలు చేస్తే మరింతగా ఈ ప్రజా ఉద్యమాన్ని ప్రజలందరికీ మార్చి ప్రజలందరినీ సమీకరించి ఈ ప్రభుత్వం పైన పోరాటం చేసేంత వరకు ఈ ప్రభుత్వాన్ని గద్దె కూల్చేంత వరకు సిపిఎం పార్టీగా వదిలిపెట్టమంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నది ఏంది అంటే ఆనాడు కరడుగట్టిన నిజామునే తరిమిగట్టిన గడ్డ ఇది. కాబట్టి లాఠీలతో తూటాలతో అరెస్టులతో విప్లవం అనేది ఆగదు. ఖచ్చితంగా ఈ విప్లవం ఇంకొక జ్వాలయే ఎగుస్తూ ఉంది. మలిదశ తెలంగాణ ఉద్యమంకు ఇంకా ఊపందుకునేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి మేము విద్యార్థి సంఘంగా చెప్తున్నది ఏంటంటే ఇమీడియట్లీగా విద్యా సంస్థలను ఓపెన్ చేయాలి. ఇప్పటికే ఎగ్జామ్ ఫీజులు వచ్చాయి విద్యార్థులకు, ఎగ్జామ్ దగ్గర పడుతూ ఉన్నాయి, హాఫ్ ఇయర్లీ స్టార్ట్ కాబోతుంది రేపు 21 నుంచి. కాబట్టి ఇది విద్యార్థులకు తీరని లోటు. ఆనాడు అన్నాడు ఒక్క విద్యార్థి కూడా ఒక్క కార్మికుడు కూడా రోడ్డుపైకి రాడు అని చెప్పాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే. కానీ ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తుంది ఏంటంటే మా విద్యార్థుల చేత మా విద్యార్థుల బతుకులు నాగం చేస్తున్నాం కదయ్యా కేసీఆర్ అని ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం పెరిగిపోతుంది, ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేవు, మరి రోడ్లు చక్కగా లేవు. ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తే వాళ్ళకి సరైనటువంటి విధానాలు లేవు. మరి విద్యార్థులకు బతుకులతో కూడా చివరికి విద్యా సంస్థలు మూసేసి చెలగాట మారుతున్నావు. రేపు 21న మా కళాశాలలు మా పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. ఇక మా ఉద్యమం విద్యార్థి ఉద్యమం ఏ విధంగా ఉంటుందో రుచి చూడబోతున్నావు అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నేడు ఉదయం నుంచి ప్రశాంతంగా జరుగుతున్నటువంటి బంద్ను కేసీఆర్ గారు ఒక బ్రిటిష్ రూల్స్ డివైడ్ అండ్ రూల్ ప్రకారం కొంతమందిని అక్కడ కొంతమంది ఇక్కడ చేసి అరెస్ట్ చేసి దీన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బంద్ ప్రశాంతంగా సాయంత్రం వరకు కొనసాగుతుంది. సార్ చూపిన మార్గంలో వాళ్ళ సమస్యల కోసం పోరాడుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దౌర్జన్యం చేసి వారిపైన లాఠీచార్జ్ చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ ఎక్కడిదక్కడ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఈరోజు ప్రభుత్వం కుట్రలు పనుతూ ఉన్నది. ఖబర్దార్ కేసీఆర్, మేము తెలంగాణ ఉద్యమంలో మాకు జయశంకర్ సార్ చూపిన బాట మేము మరుపోం. ఖచ్చితంగా తెలంగాణ ఏ విధంగా తెచ్చుకున్నామో మా హక్కులు అదే విధంగా తెచ్చుకుంటాం. ఖచ్చితంగా ఈరోజు శ్రీమాంధ్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బొందబెట్టి ఈరోజు మేము మా రాష్ట్రాన్ని స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్నామో మీ పెద్ద గొప్ప కాదు. మేము నిజాంకు వ్యతిరేకంగా నిజామును గోరిగట్టినాం. ఈ ప్రాంతంలో నిన్ను గోరిగట్టడానికి పెద్ద సమస్య కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మన కారోజు కవి కారోజు గారు అన్నట్లు
ప్రాంతీయతుడు దూరం చేస్తే ప్రాంతంలో తరిమేయాలి, ప్రాంతీయతుడు దూరం చేస్తే ప్రాంతం వరకు పొరిమల వరకు తరిమేయాలని చెప్పేసి అన్నాడు. కాబట్టి నిన్ను ఈ ప్రాంతంలో బొంద పెడతాం ఖచ్చితంగా. మీరు ఇప్పటికైనా ప్రజల ఆకాంక్షలను, ప్రజలకు ఏది కావాలో ఆకాంక్ష మేరకు మీరు పరిపాలన సాగించాలి. కానీ మీరు ఈ విధంగా నిర్బంధాలు చేస్తే ఖచ్చితంగా కోర్టు గిడంగా మిమ్మల్ని హెచ్చరించా ఉంది, ఖచ్చితంగా కోర్టులు మిమ్మల్ని హెచ్చరించింది. ప్రజలను ఏ విధంగా నిర్బంధం చేస్తే ఆ విధంగా ఉప్పొంగుతుందని చెప్పేసి కోర్టు చెప్పింది. ఈ కోర్టు చెప్పినా నువ్వు ఇంకా నియంత్రణతో వ్యవహరిస్తే మాత్రము హిట్లర్ కొట్టిన గతి నీకు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జయతలంగా. ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్మికులకు మరి వాళ్లకు మద్దతుగా అండగా వచ్చినటువంటి సిపిఐ నాయకురాలు విజయలక్ష్మి అక్క, మరి ఎంఆర్పిఎస్ నాయకులు ఆనందు, మరి సిపిఎం నాయకులు బుగ్గప్ప, మరి కులవివక్ష పోరాట సమితి నాయకులు వెంకటేష్ బాబు, మరి సిపిఐ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ అందరికీ కూడా మద్దతుగా వచ్చినందుకు మీ అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైన రెక్కల కోసం తరఫున ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు నిజంగా మనం తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యం ఏంటంటే విద్య, ఉద్యోగాలు, ఉపాధి, నీళ్లు, నిధుల కోసం మనము ఎన్నో 60 సంవత్సరాలు పోరాటాలు చేసి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మరి ఈ తెచ్చుకున్న తెలంగాణలో మరి ఈరోజు మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా మరి ఇంత దుర్మార్గమైనటువంటి విధానాలు తీసుకురావడం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయము. ఎందుకంటే ఈరోజు ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే కానీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలు కయా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బంద్ ఏదైతుందో దీన్ని అణగదొక్కడం కోసం ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం కొత్త విధాలుగా అనేక రకాలుగా ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఎన్ని అరెస్టులు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలందరూ ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం కోసం, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు అని తెలపడం కోసం ఇది ఒక నిదర్శనంగా ఈరోజు అందరం భావించవలసిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ఈరోజు అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. అందుట్లో ఈరోజు ప్రత్యేకంగా ఆర్టీసీ ఉద్యోగులను డిస్మిస్ చేయడం అనేది కేసీఆర్ ప్రభుత్వానికి సరైంది కాదు అనేది హైకోర్టు ఈరోజు చెంపు పెట్టి పెట్టిన మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు. ఎర్ర జెండాలకు అరెస్టులు, ఉద్యమాలు, కూటాలు ఇవి కొత్తగా నిదర్శనం కేసీఆర్ గిట్ట తెలిసిన పని ఉంది తెలుసు. కాబట్టి ఈ ఉద్యమాలను ఆపే ప్రయత్నం ఎవరు చేసినా గోరీలో కట్టిన పరిస్థితి. ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో ఏ విధంగా అయితే రజాకాలను ధోరణ ఏ విధంగా అయితే గోరీ కట్టినరో ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ మీద రాబోయే కాలంలో ఎర్ర జెండాల ఆధ్వర్యంలో ప్రయా సంఘాలను అన్ని కలుపుకొని రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం సిపిఎం పార్టీ ఎర్ర జెండాలు, ప్రయా సంఘాలు ముందుంటాయని తెలియజేస్తూ అదేవిధంగా వెంటనే ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉందో దాన్ని వెంటనే పరిష్కారం చేయాలి. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ విలీనం ఏదైతుందో దాన్ని వెంటనే చేయాలని ఈరోజు ప్రభుత్వానికి ఈరోజు కార్మికులకు అడుగుతున్న కోరికలు ఏవైతే ఉన్నాయో 26 కోరికలు వెంటనే చేయాలని ఈరోజు హైకోర్టే చెప్తా ఉన్నది. అంటే కనీసం ఒక ప్రభుత్వం చేయాల్సిన కోరికలు ఈరోజు 26 కోరికలు వాళ్ళ డిమాండ్లో 40 పెడితే అందుకు 26 కోరికలు తక్షణం చేయాలని ఈరోజు హైకోర్టే చెప్తా ఉన్నది. కాబట్టి 26 కోరికలు చేయగలిగినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం పరిష్కారం చేయకుండా ఈరోజు నిర్లక్ష్యంగా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైంది కాదు అని ఈరోజు సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకున్న విధానాలకు వ్యతిరేకంగా ఎర్ర జెండాల పార్టీలుగా, ప్రయా సంఘాలుగా రాబోయే కాలంలో ఆర్టీసీ ఉద్యోగులే కాదు ఏ రంగంలో పనిచేసిన ఉద్యోగి అయినా ఏ విధానానికి ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏ చిన్నపాటి ఉద్యోగి అయినా, కార్మికుడైనా, ప్రజలైనా వారందరికీ ఎర్రజెండాగా అండగా ఉంటూ ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరాటం నిర్వహించి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడం ముందుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. Yeah, yeah, yeah.
Yeah!